హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చేపల గుడ్లతో సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉండే ఫ్రై చూద్దాము. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసే ఫ్రై ఇది. ముందుగా చేపల గుడ్ల పైన ఉన్న పొర లాంటిది తీసి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపల గుడ్డు మిశ్రమమును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 చెంచా మెత్తన ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిన తర్వాత కొద్దిగా పొడిగా అవుతుంది. అప్పుడు 1 స్పూను మెత్తన ఉప్పు వేసుకొని, 2 స్పూన్ల కారం, 2 చెంచాల ధనియాల పొడి, 4 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ప్రతి నిమిషంకు మూత తీసి కలుపుతూ మరలా మూత పెడుతూ ఇలా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ చేపల గుడ్డు ఫ్రై అనేది చాలా పొడిపొడిగా వస్తుంది. అప్పుడు మనకి కంప్లీట్గా కుక్ అయిందని అర్థం. ఈ కుకింగ్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుంది, పొడిపొడిగా వచ్చింది, చాలా చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా చేసే చేప గుడ్ల వేపుడు. పిల్లల నుంచి ముసలివారి వరకు తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఈ చేపల గుడ్ల వేపుడు ఎంత తిన్నా హానికరం కాదు, ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ప్లాటీ అమ్లాలు ఉంటాయి కాబట్టి గుండెకి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. తప్పకుండా ఈసారి మీరు కుక్ చేసేటప్పుడు ఈ మెథడ్లో చేయండి, చాలా చాలా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.